మన లైఫ్ పార్ట్నర్ దగ్గర మనం తగ్గాలి. నేను తగ్గను, నా మాట ఎందుకినదు, నాకు సర్వెంట్ అంటే బైబిల్లో ఆమె సర్వెంట్ అని రాయబడలేదు, సమవుచ్చి అని రాయి. నువ్వు బతకడం చేతకాలినప్పుడు నీకు సాటైన సహాయకురాలు, సహాయకురాలంటే నీకు ఎన్ను తట్టి నీకు సరి అయిన ఈడు జోడి ఎవరైనా ఉన్నారంటే నీ పార్ట్నర్. ఆమెను కూడా నీకు ప్రేమించడం రాకపోతే నువ్వు సువార్తకు విరుద్ధంగా బతుకుతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు సువార్తకు విరుద్ధంగా, అందుకే మొదటి యోహాన పత్రికలో వాడుతున్న పదం ఏంటో తెలుసా, నీ పొరుగువాని నువ్వు ప్రేమించలేనప్పుడు కనిపించిన దేవుడు నువ్వు ఎలా ప్రేమించావు. పొరుగోడంటే ఎదిరింటోడో, పొరుగోడంటే ఈదిలో ఓడో, పొరుగోడంటే వాడు వీడు కాదు, మొట్టమొదట నా పొరుగు వారు, నా లైఫ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకో. నా జీవిత భాగస్వామి అది భర్తకైనా భార్యకైనా, నేను వీరినే ప్రేమించకపోతే మనం బైబిల్ పట్టుకుని సంఘాలకు వచ్చి మనం ఏమి నేర్చుకుంటున్నాం చెప్పండి. క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి తెలుసా, వారిని చూస్తుంటే పౌలు అంటాడు చివరికి వెళ్ళేసరికి వీళ్ళు ఎంత అన్యోన్య సహవాసంతో ఉండడానికి కారణం ఏంటబ్బా అని అడిగితే వాళ్ళు వినే సువార్తను బట్టి అలా ఉన్నారంట అని బయట చెప్పుకోవాలంట. సువార్త సత్యము నీకు నాకు నేర్పిస్తున్నది అదే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, ప్రేమించండి. ఎంతగా ప్రేమించాలి? నా భార్య కొరకు తనను తాను ఇచ్చేసుకున్న ప్రభువునంతగా ప్రేమించాలి. సంఘానికి ప్రభు భర్త అయితే భార్యకి ఇచ్చిన గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఏమిచ్చా ప్రభు అని అడిగితే చెప్పే మాట, ప్రాణం ఇచ్చానంటాడు. పెళ్ళైన వారు, పెళ్లి కావాల్సిన వారు ఎవరైనా ఉంటే అడుగుతారు, రేపు పొద్దున్న నీ భార్యకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే గుర్తుపెట్టుకో, తనను తాను ఇచ్చేసుకో. తనను తాను ఇచ్చేసుకోడు, తనను తాను ఇచ్చేసుకోడు. ఎలా ఇచ్చేసుకోవాలి? ప్రభువునకు వల్లే. తిడతాం, కోపం వస్తుంది, మానవ ఆవేశంలో ఏదో ఒక మాట అంటాం, సిగ్గు లేకుండా అలా తిరిగి వచ్చి తిన్నావు లేదని అడుగుతాయి. ఎందుకు అడగాలి, మన క్రిస్టియన్స్ అంతే. నేను మాట్లాడిన ఈ రోజు నుంచి నువ్వు నాకు ఫోన్ చేయకు, నీ నెంబర్ బ్లాక్ చేస్తాడు, కుదరదు. దేవుడు అంటాడు ఏడ్రా ఎక్స్ట్రా చేస్తున్నావు అంటాడు దేవుడు. ఆయన అడుగుతాడు, ఆయన ఇచ్చిన కమాండ్స్ ఏంటో తెలుసా, ప్రేమించు. ఎందుకు ప్రేమించాలి ప్రభు అంటే పతనమైపోయిన మీలో వచ్చిన జాడ్యమే అది, ఎందుకు ప్రేమించాలన్న ప్రశ్న. ఆ ప్రశ్న తీసి ప్రేమించు. బైబిల్ చెప్పేసింది మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాల్సినది. నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా, ఎన్ని మాట్లాడినా దేవుడు అలా ఉందా నీ బాధ అండ ఆయన, నేను చెప్పేది చెయ్యి అంటాడు. ఆయన అలా చేస్తున్నారండి, ఇలా చేస్తున్నారండి మాట ఇంట్లో, నువ్వెన్నైనా చెప్పు, దేవుడు చెప్పాడు. నీకన్నా ముందే భవిష్యత్తు జరిగిన దేవుడు అన్నాడు, ఈ మనుషులు ఎలాంటి వారో తెలిసిన దేవుడే అన్నాడు. నువ్వు ప్రేమించు ప్రభువా. దీనికి ఏ రొక ఆన్సర్ ఏమీ లేదంటే దేవుడు అన్నాడు, ఏ రొక ఆన్సర్ ఏమీ లేదు, ప్రేమించు.